తెలంగాణ అభివృద్దికి నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో 4 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కొత్తగా అన్నదాన భవనం, డ్రైనేజీ సిస్టంతో పాటు బయో టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ను నిర్మించనున్నారు. ఆలయ అభివృద్దికి ఎక్కువ నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేంద్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర పర్యాటక శాఖ ద్వారా హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏవైతే పర్యాటకులు వస్తారో, భక్తులు వస్తారో, వాళ్లకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం మరి భారత ప్రభుత్వం తరఫున 4 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతో దేవాలయాల్లో భక్తులకు కావలసినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క పర్యాటక రంగానికి సంబంధించి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి భక్తుల కోసము మరి ఈరోజు జోగులమ్మ దేవాలయం శక్తిపీఠమైనటువంటి జోగులమ్మ దేవాలయంలో 39 కోట్ల రూపాయలతో టూరిజం డిపార్ట్మెంట్ తరఫున అక్కడ మంజూరు చేసి సౌకర్యాలు మెరుగుపరుస్తా ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం దేవాలయం ఏదైతున్నదో ఆ యొక్క భద్రాచలం దేవాలయాన్ని కూడా మరి అక్కడ కూడా భక్తుల సౌకర్యార్థము మరి మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఇది కాకుండా మరి